ఇప్పుడు మీరు యూజాన విద్యార్థి విభాగంలో చేశారు కదా, అంటే దానికి ఇప్పటికీ ఉన్న అంటే తేడా మీరు సమస్యల గురించి అని ఏదైనా అప్పుడు కంఫర్ట్ అనిపించింది, ఇప్పుడు కంఫర్ట్ అనిపించింది మీకు? అంటే తెలంగాణ రాష్ట్రం కోసం సాగినటువంటి ఉద్యమంలో నాకు కలిసి వచ్చినటువంటి అవకాశం, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, తను పార్టీ అధ్యక్షుడిగా వండుకుంటూ నన్ను యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం అనేది నిజానికి నేను అదృష్టంగా భావించినాను. అంటే తెలంగాణ ఉద్యమంలో నన్ను ఒక ప్రధాన భూమికగా పోషింపజేసి తద్వారా యావత్ యువతనంతా కూడా ఒకతాటి మీకు తీసుకురావడానికి, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి నాకు వచ్చినటువంటి అవకాశం ఏదైతుందో నిజానికి అది చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం. నా వ్యక్తిగత క్యారియర్లో అది మరవలేనటువంటి విషయం. తప్పకుండా యువజన విభాగం అధ్యక్షుడిగా దాదాపు 7 సంవత్సరాలు నేను పనిచేసినటువంటి సందర్భంలో జీవితంలో ఎంత అనుభూతిని అనుభవించాలో, ఎన్ని రకాలుగా ఉద్యమానికి ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఉపయోగపడుతూ టీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి యువజన విభాగాన్ని స్ట్రెంగ్తన్ చేయడంలో నేను కీలక పాత్ర పోషిస్తూ కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఎప్పటికప్పుడు తన సూచనల మేరకు, తన సలహాల మేరకు నేను ముందుకు పోవడం జరిగింది. నిజానికి 6 నుండి 7 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం యువజన విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక అనుభవాలు, అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో నేను సఫలీకృతనైంది. యువజన విద్యార్థి విభాగం అంటే మీకు మామూలుగా ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం కారణం? సరే, రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, రాజకీయం అన్నప్పుడు సహజంగానే అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ప్రాతిపదికన నేను ఉద్యమాలకు రాలేదు. నిజానికి నేను వచ్చింది నా ఉద్యమ నేపథ్యం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడమే ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా, ప్రధాన లక్ష్యంగా భావించి నేను ఉద్యమంలో పాల్గొన్నాను. అటువంటి సందర్భంలో టికెట్ రావటం రాకపోవటం, ఎమ్మెల్యే కావటం కాకపోవటం అనేది నా జీవిత లక్ష్యం కాదు. యాక్చువల్లీ నిజానికి నా జీవిత లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. అంత గొప్ప ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం పనిచేసినటువంటి సందర్భంలో అంత గొప్ప సంతృప్తిని మరే పదవి కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి సంతృప్తి, ఆ భాగస్వామ్యం నిజానికి ఎంత గొప్ప పదవులు వచ్చినా కానీ ఈ ఉద్యమంలో పనిచేసిన దానికంటే కింద దిగదూడిపోయి అని చెప్పేసి నేను భావిస్తాను. అంటే మీరు అంతకుముందు కేసీఆర్ గారితో చాలా మీరు క్లోజ్గా ఉన్నారని, అంటే బీసీ కాబట్టి మీకు ఇక్కడ టికెట్ ఇవ్వాలని ఒక ప్రచారం, అది ఎంతవరకు కరెక్ట్? దానికి తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు కావచ్చు, మిగతా తెలంగాణ ఉద్యమ నాయకులు కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా ఫలానా కులం వాళ్ళు ఉద్యమంలో ఉండాలి, ఫలానా కులం వాళ్ళు ఉద్యమంలో ఉండకూడదు అనేటువంటి భావనతో ఉద్యమం నడపలేదు. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలని ముందుకు తీసుకుపోవాలి, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలన్నటువంటి భావనతోటి జరిగినటువంటి ఉద్యమమే తప్ప, బీసీగా ఉంటే తక్కువ చూడటం, ఓసీగా ఉంటే ఎక్కువ చూడటం అనేది కేసీఆర్ గారు ఎన్నడూ కూడా చేసినటువంటిది కాదు. కేసీఆర్ గారి ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక గొప్ప సైనికుల్లా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని వెతికి తద్వారా తెలంగాణ ఉద్యమంలో మమేకం చేయడం తను చేసినటువంటి ఆలోచన విధానం. కానీ ఆయన బీసీనా, ఎఫ్సీనా, ఎస్సీనా, ఎస్టీనా, మైనార్టీనా అని కేసీఆర్ గారు ఎన్నడూ కూడా చూడలేదు. ఏం విషయంలో మీకు మీపై ఆరోపణ రావడం కారణం అంటే ఒకటే నారాయణపురం వాళ్ళ తమ్ముందని అట్లా వచ్చిందా, లేకపోతే ఏ రకంగా వచ్చింది అసలు? అసలు నయం విషయంలో నాకు నా పైన ఆరోపణలే రాలేదు. ఒకటి రెండు వెబ్సైట్లలో, అదేవిధంగా ఫేస్బుక్లకు సంబంధించిన దాంట్లో వస్తే నేను వెంటనే డీజీపీ గారిని వెళ్ళి డీజీపీ గారు కంప్లైంట్ చేసి ఇటువంటి అనవసరమైనటువంటి వాట్సాప్ గ్రూప్లలో పెట్టే వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పినటువంటి ఏకైక మనిషిని. కాబట్టి అంత దమ్ము ధైర్యం, ఏదైనా తప్పు చేసినటువంటి వాళ్ళు ఉంటే కానిస్టేబుల్ తిరగడానికి భయపడతారు. ఏకంగా రాష్ట్ర స్థాయి డీజీపీనే కలిసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళ పట్ల చర్యలు తీసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తిని, ఏకైక వ్యక్తి నేను. టికెట్ రాని సందర్భంలో మీరు పార్టీని వీడతారని కూడా ఒక ప్రచారం జరిగింది. అది అంటే మీతో వేరే పార్టీ వారి సంప్రదాయాలు జరిపినట్టు కూడా తెలిసింది, ఎంతవరకు కరెక్ట్? అసలు నా జీవితంలో వేరే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు నన్ను మా పార్టీలో చేరండి అనే ధైర్యం చేయలేకపోతారు. వాళ్ళకి అంత శక్తి కూడా ఉండదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు వారి వెంటనే ఉంటూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ తెలంగాణ ఉద్యమంలో ఒక సైనికుల పనిచేసినటువంటి వారిని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నన్ను పార్టీ మారండి అని
మా పార్టీలో చేరండి అని అడిగేటువంటి సాహసం ఎవరు చేయలేరు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి ఇది కాదు. దాంతోపాటు నేను మా పార్టీ మారుతాను అనేటువంటి ఊహాగానాలు కేవలం ఒక పత్రికలో వచ్చినటువంటి కల్పిత వార్తలు మాత్రమే. ఇప్పుడు మీరు విద్యార్థి యుగాన్ని చేసినప్పుడు బొంతురామన్ గారికి మీకు ఎలా అంటే మీ సాన్నిహిత్యం ఎలా అంటే రామ్మోహన్ 2003 అక్టోబర్లో పార్టీలో చేరినప్పుడు నేను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుంటే అటువంటి సందర్భంలో రామ్మోహన్ విద్యార్థి నాయకుడిగా నాకు అనుబంధం ఏర్పడి తద్వారా ఒక సొంత సోదరుడిగా నాతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో తను విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి వచ్చినవాడే కాబట్టి నేను విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి వచ్చి యువజన విభాగంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఒక అనుబంధం ఏర్పడి తద్వారా తను విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా కాలం కొనసాగినాం. నేను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడి నుంచి వెళ్ళి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పోయినప్పుడు మళ్ళీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఈ హైదరాబాద్ మేయర్ రామ్మోహన్కి ఆనాడు యువజన విభాగం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బుంతురామన్ మేయర్ పదవి రావడానికి మెయిన్ మీరే కారణం అని చాలామంది అనుకుంటారు. నిజానికి బొంతు రామ్మోహన్ చేసినటువంటి సేవలు తన ఉద్యమంలో నాతో పాటు భాగస్వామ్యమైనటువంటి సందర్భాలు కోకొల్లలు. కేసీఆర్ గారు ఏదన్నా ఆదేశిస్తే ఏదన్నా సూచిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వాళ్ళం మేమిద్దరం కూడా. కాబట్టి రామ్మోహన్కి ఎవరి సహకారంతోనో మేయర్ రావాలని లేదు ఎవరి ఆశీస్సులతోటో అండదండలతోటో వస్తుందనేది కాదు. తను కష్టపడ్డటువంటి పరిస్థితులు మాత్రమే కేసీఆర్ గారు గుర్తించి ఈ నగరానికి కష్టపడ్డటువంటి ఉద్యమంలో భాగస్వామ్యమై పనిచేసినటువంటి యువకుడు మేయర్గా ఉంటే ఈ నగరం బాగుపడుతుంది అన్నటువంటి ఆలోచనతో రామ్మోహన్కు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు యువజన విభాగం అధ్యక్షుడు చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తారు, నెక్స్ట్ వీక్ మంత్రి పదవి కూడా వస్తుంది అంటే కేసీఆర్ ఇస్తారని మీరు ఏమన్నా ఆశతోనే ఉన్నారు? అంటే నేను ఉద్యమంలో చేరినాడు ఫలానా పదవి వస్తుందని చెప్పేసి నేను ప్రారంభం కాలేదు. వచ్చే ప్రతిది కూడా నాకు అదనపు బాధ్యత అని భావిస్తున్నాయి తప్ప లేని దానికోసం అర్రులు చాచి అదే నా జీవిత లక్ష్యము, ఆ పదవి రాకపోతే నాకు జీవితమే లేదని చెప్పేసి నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. నా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా నా అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రం తెచ్చినము అనేటువంటి ప్రజల నుంచి వెళ్ళి వచ్చే మన్ననల కంటే గొప్ప పదవులు మరొకటి ఉంటామని నేను భావించడం లేదు. ఈ అభివృద్ధి మొత్తం వరంగల్ వైపే ఉంటుంది, కేసీఆర్ గారు మొత్తం అక్కడనే కాన్సన్ట్రేట్. నల్గొండ గురించి ఎందుకు మీరు మన ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఆయనతో సన్నిహిత నాయకులు ఉన్నా కానీ ఎందుకు అభివృద్ధి చెందించలేకపోతారు ఇక్కడ? అంటే నల్గొండ నిజానికి ఇప్పటికే దాదాపు 8 నుండి 10 సార్లు నల్గొండ జిల్లాని విజిట్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవైపు నల్గొండకు ఉత్తరాన ఉన్నటువంటి యాదాద్రిని అది ఆలేరు భువనగిరి నియోజకవర్గాలని అభివృద్ధి చెందేటువంటి ఒక ప్రాజెక్టుగా, మరొకటి తూర్పున ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ని ప్రారంభించి తద్వారా 23,000 మెగావాట్ల విద్యుత్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని కూడా మిర్యాల కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, మరోవైపు నల్గొండ జిల్లాకి పశ్చిమాన కిష్టరాయనపల్లి ప్రాజెక్టు, చెర్లగూడెం ప్రాజెక్టు ఈ రెండు కూడా నిర్మాణం చేసి ఏదైతే బీడుబారినటువంటి భూములు ఉన్నాయో దేవరకొండ మునుగోడు లాంటి ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆల్మోస్ట్ నల్గొండ జిల్లాకు నలుదిక్కుల ఇప్పటికే అభివృద్ధి జరుగుతూ ఉంది. కేవలం వరంగల్ కరీంనగర్ మాత్రమే అభివృద్ధి అనేటువంటి మాట అవాస్తవం. నల్గొండకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆయన ఉద్యమ సందర్భంలో అనేక సార్లు నల్గొండ జిల్లాని సందర్శించి నల్గొండ అంటే కష్టాలు ఏందో చూసినటువంటి వ్యక్తిగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉన్నటువంటి నల్గొండ ముఖ్యంగా మునుగోడు దేవరకొండ ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నల్గొండ మీద ఎనలేని ప్రేమ. మన దగ్గర ఒక పైలైన్ ఒకటి ప్రారంభించింది, అది దాని కట్టడంలో కూడా కొన్ని అవినీతి జరిగింది అనేది అతను ఆరోపణలు వచ్చాయి, అది ఎంతవరకు నిజం? సరే, ఓ పని జరుగుతున్నప్పుడు ఆరోపణలు రావడం సహజం. అటువంటిది ఏదన్నా జరిగినట్లయితే తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉంటాయి. అటువంటిది ఏదైనా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. నా దృష్టిలో ఇప్పటివరకు అటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి కట్టడాల విషయంలో అక్రమంగా జరిగింది అనేటువంటి విషయంలో మా దృష్టికి రాలేదు. ఇప్పుడు ఈ 3 జిల్లాలు సపరేట్ అవుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు మీ సపరేట్ వచ్చి నల్గొండ జిల్లాకే వెళ్ళిన నారాయణపురం,
ఇప్పుడు సూర్యాపేట సపరేట్, యాదాద్రి సపరేట్, అట్లా అలాంటప్పుడు మీరు మూడు జిల్లాలు విడిపోయినప్పుడు మీరు ఏ జిల్లా గురించి ఇప్పుడు చెప్పుకోగలుగుతారు ఇప్పుడు? అంటే అభివృద్ధి గురించి భౌగోళికంగా మూడు జిల్లాలు విడిపోయింది వాస్తవమే, కానీ పూర్తి స్థాయి ఏర్పాటు తర్వాత తప్పకుండా నేను ముందు నుంచి నల్గొండ జిల్లాలని పనిచేస్తూ వచ్చినటువంటి వాడిని. నల్గొండకు ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్నది. ముఖ్యంగా మా నారాయణపురం ప్రాంతం అంతా కూడా రాచకొండ పరిధిలో ఉంటున్నటువంటిది, ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోనే నేను కొనసాగాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. తప్పకుండా అందులోనే కొనసాగుతాను. ఈ రాచకొండ సంబంధించి ఫిలిం సీట్ అనేది అది వస్తుందా అండి? ఓన్లీ పేపర్కే పరిమితమైంది అంటే తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూముల పరిరక్షణ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక రకమైనటువంటి అది తీసుకొని జాగ్రత్తలు తీసుకొని తద్వారా తెలంగాణ మొత్తంలో ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు రావాలి అని చెప్పేసి ఒక చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నది. అదేవిధంగా దాంట్లో భాగంగానే రాచకొండకి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రాచకొండలో ఉన్నటువంటి భూములను పరిశీలించి అది దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఇప్పుడు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతం ఒక దానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంటుంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఏ విధంగా ఫార్మా సిటీ అనుకున్నారో అదేవిధంగా ఐటీ హబ్బులుగా కొన్ని ప్రాంతాలుగా అదేవిధంగా టెక్స్టైల్ పార్కులుగా కొన్ని ఏరియాలు అదేవిధంగా రాచకొండ కూడా తప్పకుండా అతి తొందరలో అభివృద్ధి వైపు పోతుంది అనేటువంటి విశ్వాసం మాకున్నది. ఎమ్మెల్యే గారికి మీకు సమన్వయం కొరబడిందని ఒక ప్రచారం ఉంది మునుగోడు ఎమ్మెల్యే గారు, అది ఎంతవరకు నిజం? అంటే టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుల్లాగా ఒక నిబద్ధత గల కార్యకర్తలాగా పనిచేస్తాను. సరే, పార్టీ ఒక మనిషికి టికెట్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆయన గెలిపించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉండే గెలిపించాం. ఆ తర్వాత ఎమ్మెల్యేగా తనకుండాల్సినటువంటి అధికారాలు, తనకుండాల్సినటువంటి కార్యక్రమాలు తనకుంటాయి. శాసనమండలి సభ్యుడిగా నాకు ఉండాల్సినటువంటి కార్యక్రమాలు నాకుంటాయి. కాబట్టి మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. తప్పకుండా అభివృద్ధి విషయంలో మేమిద్దరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మేము మునుగోడు ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి నా వంతు పాత్రగా నేను నిర్వహిస్తూ, శాసనసభ్యుడిగా తన వంతు పాత్రగా తను నిర్వహిస్తూ ముందుకు పోతారే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీలో వివాదాలకు అవకాశం లేకుండా ఒక సైనికుల్లా పనిచేసే కార్యకర్తం కాబట్టి నాకు ఎవరితో వివాదాలు లేవు. కేసీఆర్ గారు ముద్ర మీకు ఎప్పుడు పరిచయం ఉంది? ఆయనతో అంత క్లోజ్నెస్ పెరగడానికి కారణం ఏంటండి? అంటే నిజానికి ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు పార్టీ పెడుతుండు అనేటువంటి ఆలోచన రాగానే అప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం మేము. 92 నుంచి కూడా తెలంగాణ కావాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి వాళ్ళం. 92లోనే తెలంగాణ విద్యార్థి సంఘం అనేటువంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని పైన పైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయినటువంటి వాళ్ళం. 96, 97, 98 ఆ ప్రాంతంలో మహాసభలో కావచ్చు, జనసభలో కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి, బలంగా తెలంగాణ కావాలని కాంక్షించినటువంటి వాళ్ళం. కాబట్టి తెలంగాణ ఉద్యమ సంస్థ ఒకటి వస్తుంది అనగానే దానికి నిబద్ధత గల నాయకుడు కేసీఆర్ గారు ముందుకు వస్తుండు అనగానే మాలాంటి వాళ్ళం అందరం కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళం, కొంత తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం, తెలంగాణ కావాలని బలంగా కోరినటువంటి వాళ్ళం అందరం కూడా కేసీఆర్ గారికి అటాచ్ అయినాం. ఆ క్రమంలో నేను పనిచేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నా పైన ఉన్నటువంటి నమ్మకంతో తనతో పరిచయమైనటువంటి 3-4 నెలల కాలంలోనే మొదటిగా టీఆర్ఎస్ పార్టీకి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఆటోమేటిక్గా వారితో సాన్నిహిత్యం ఇంకా పెరిగి 14-15 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం, తర్వాత మేము అనుకున్నటువంటి లక్ష్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అవకాశం లభించింది. కాబట్టి కేసీఆర్ గారితో ఏర్పడ్డటువంటి మొదటి అనుబంధం బలంగా కొనసాగి ఈ నిమిషానికి కూడా అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయనతో కొనసాగుతా ఉన్నాను. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీలకు ఆకర్షించడం ఎంతవరకు కరెక్ట్? మీరు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు విమర్శించారు, మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే, కొత్త రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన, మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతోటి అభివృద్ధి జరుగుతుంది, మేము దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అనేక మంది వస్తూ ఉన్నారు. తప్పకుండా వస్తున్నటువంటి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నటువంటి వాళ్ళం. ఇవాళ జరుగుతున్నటువంటిది రాజకీయ పునరీకరణ తప్ప అది పార్టీల మారటం అనేటువంటిది కాదు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే అందరి పాత్ర అవసరం అనేటువంటి భావనతోటి వాళ్ళు వస్తున్నారు. అదే పద్ధతిలో మేము పార్టీలోకి తీసుకుంటాము. దీనివల్ల పాత వాళ్ళకు కూడా అంటే ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది అని ఒక బాధలో ఉన్నారు, అది ఎంతవరకు నిజం అండి? అంటే పార్టీలో ఖచ్చితంగా పదవులు కావాలి, పదవులు తప్ప మరొకటి అవసరం లేదనుకునే వాళ్లకు ఒక విధమైనటువంటి ఆలోచన ఉంటుంది. లేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, తెలంగాణ ఉద్యమ ఫలితాలు ఉండాలి అని చెప్పేసి ఆలోచించినటువంటి వాళ్ళు తప్పకుండా ఓపిక ఉంటే నాలాగా ఎట్లయితే కేసీఆర్ గారు గుర్తించి అవకాశం ఇచ్చినారో అదే పద్ధతిలో అందరికీ టీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రభుత్వంలో అవకాశాలు వస్తాయి. సీనియర్లందరికీ అంటే మంచి పదవులు కానీ అవకాశాలు ఇచ్చినట్టేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? తప్పకుండా రాబోయే కాలంలో అందరికీ. కేసీఆర్ని ఏ పార్టీ వాళ్ళు తిట్టినా మొదటగా మీరే స్పందిస్తారు, దానికి కారణమేమి? మిగతా అందరు పెద్ద పెద్ద ఇప్పుడు మినిస్టర్లు ఉన్న అందరు సీనియర్లు ఎందుకు మీరే ఎక్కువ స్పందిస్తారు, దానికి కారణమేమి? అంటే కేసీఆర్ గారితో పాటు 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఒకటైతే నేను ముందు నుంచి కూడా పార్టీ ఏంటి, పార్టీలో పార్టీ విధానం ఏమిటి, కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లుంటుంది, కేసీఆర్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం ఏం పనిచేస్తారనేటువంటి విషయంలో ఎప్పటికప్పుడు దగ్గరుండి క్షుణ్ణంగా చూసినటువంటి వాడిని. దాంతోపాటు పార్టీలో బాధ్యతలు కూడా నేను యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఈ విధంగా పనిచేసినటువంటి వాడిని. దాంతోపాటు కొంత అంటే పార్టీ విధానాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచన ముందు నుంచి ఉన్నటువంటి వాడిని. అదేవిధంగా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఎప్పటికప్పుడు ఏమన్నా అనవసరమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నేను ప్రెస్తో మాట్లాడి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని ప్రజల ముందుకు తీసుకుపోయే విషయంలో బాధ్యత తీసుకున్నటువంటి వాడిని కాబట్టి తప్పకుండా మిగతా వాళ్ళు ఏ పద్ధతులు అయితే చేస్తూ ఉన్నారో నేను కూడా దాంట్లో భాగస్వామ్యమే తప్ప నేను మాత్రమే కాదు, చాలామంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో పనిచేస్తూ పార్టీ మీద వచ్చేటువంటి అనేక విమర్శల్ని ఎదురుదాడి ఎట్లయితే చేస్తూ ఉన్నారో దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం మాత్రమే. ఈ మహారాష్ట్రతో ప్రాజెక్టుల ఒప్పందం వల్ల నల్గొండకి ఏమైనా మేలు జరుగుతుంది? తప్పకుండా. నల్గొండలోని బస్వాపురం గంధమల్ల ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 లక్షల పైచీలకు ఎకరాల్ని అంటే మల్లన్న సాగర్ ద్వారా తీసుకొని బస్వాపూరు అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టులను నింపుకొని మరీ నీళ్లు లేని ప్రాంతమైనటువంటి భువనగిరి ఆలేరు ప్రాంతాలని సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణ కట్టుకున్నది. తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి నీటి చుక్కను కూడా నల్గొండ జిల్లా వాడుకునే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తద్వారా తప్పకుండా 2 నియోజకవర్గాలకు లాభం జరుగుతుంది. మీ బ్రదర్ రవి చనిపోకపోతే అంటే మీకు ఎంత అండగా ఉండేవాడు ఇప్పుడున్న పరిస్థితులు? సరే, తోబుట్టు అనుకోకుండా చనిపోయినటువంటి సందర్భంలో కొంత అన్న అనేటువంటి అన్న లేకపోవడం అనేది బాధ ఉన్నప్పటికీ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడంలో, తన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో నేను ఎప్పటికప్పుడు ఆలోచనలో ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా నాకు ఒక షేడ్ లాగా నన్ను వెన్ను దట్టి ముందుకు తీసుకుపోతాడనేటువంటి విశ్వాసంతో ఇవాళ రాజకీయాలు ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.